ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తనను ఇప్పుడు అత్తవారు భర్త వద్దంటున్నారంటూ ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామానికి చెందిన రాణి వెంకటరమణారెడ్డిలు ఇద్దరు ప్రేమించుకుని గత కొన్ని నెలల్లో వివాహం చేసుకున్నారు. ఒక నెల రోజుల పాటు కాపురం సాఫీగా సాగింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య తరచు గొడవలయ్యేవి. ఈ విషయంపై రాణి తన తల్లిదండ్రులకు తెలిపింది. నేడు గ్రామంలో పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య రాణి రమణారెడ్డిల మధ్య రాజీ కుదిర్చే సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాణిని వద్దంటూ తమ ఇంటికి రావద్దంటూ అనడంతో ఘర్షణ పెరిగింది. ఈ నేపథ్యంలో మొదట అబ్బాయి వాళ్ళ ఇంటి ముందు అమ్మాయి ధర్నాకి దిగింది. దీంతో ఎలాంటి స్పందన రాకపోవడంతో గ్రామ ప్రధాన రహదారిపై రాణి మరియు తన బంధువులు రాస్తా రోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. గ్రామంలో కొంతమేర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాణికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. వాళ్ళ వల్లనే ఇప్పుడు నన్ను విడదీశారు. వాళ్ళే అంత మెయిన్ కారకులు. వాళ్ళే పెళ్లి చేసేది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను వద్దానంటారు. ఏం పేరు? ఆయన పేరు ఏం పేరు? వెంకటరమణ రెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇక్కడనే ఇదే విలేజ్ లో. ఇంకోడు ఎన్ని రోజులు అవుతుంది మీరు పెళ్లి చేసుకుని? 1 మంత్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? ఇప్పుడు వద్దంటారు. అసలుకి పెళ్లి వాళ్ళు చేశారు మీకు? వాళ్ళ అన్నయ్య వాళ్ళే. అబ్బాయి వాళ్ళ అన్నయ్య? అబ్బాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు చేశారు. తనకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయా? వీడియోస్? ఫోటోస్ ఉన్నాయి. అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళే అక్కడ తీసుకెళ్లి మ్యారేజ్? మీరు వెళ్ళిన తర్వాత చేసుకున్న తర్వాత మీరే చూసుకోవాలన్న ఆయన అన్నాడు. సరే లేరా చేసుకోరా, తర్వాత మేము చూసుకుంటాం తీరాలి వాళ్ళ అన్నయ్యలు అన్నారు. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ పెద్దన్నయ్య నాతో మాట్లాడిండు. మర్రలతో మాట్లాడించేవారా అని కూడా మర్రలు అని వరసలు కలిపి మాట్లాడిండు. ఇప్పుడేమో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఒక దగ్గర ఉంచి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతోటి చెప్పి నేను ఏదో చెప్పి మా అమ్మ నొప్పించుకుంటా అని చెప్పేసి నన్ను ఒక దగ్గర ఉంచి ఇప్పుడు ఇప్పుడు నన్ను ఆఘాతం చేసిండు. అసలు నాకు న్యాయం జరగాలి. ఒక దగ్గర నుంచి వచ్చిండు. ఇంటికి వచ్చేసరికి తను లేడు. అసలు అబ్బాయి మీ కొడుకేడని వాళ్ళ మమ్మీని అడిగితే నన్ను బయటకు ఏంటింది పడ్డ దెబ్బ తాకింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 4 డేస్ అవుతుంది మేము సిటీ నుంచి వచ్చి. అయితే ఏదో మాట్లాడి ఇంక ఎన్ని డేస్ దూరం ఉంటాము ఏదో మాట్లాడి ఇంటికి వెళ్దాం అనేసి తన రోజుకి వచ్చింది. నాకు నన్ను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి 4 డేస్ అవుతుంది. ఇప్పుడు రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం, ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈవినింగ్ వరకు అలా తీసుకొస్తాం. అబ్బాయిని తీసుకొచ్చి ఏదో మాట్లాడి డిసైడ్ చేస్తాము అన్నట్టుగానే మాట్లాడేది. ఇప్పుడు 5 వరకు అలా తీసుకొస్తా అన్నారు. 5 కి తీసుకొచ్చేసరికి వచ్చేసరికి అసలు ఎవరు వస్తలేరు. అసలు ఎంపీటీసీ వీళ్ళు అది